హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో టమాటా రైస్ ఈ టమాటా రైస్ వచ్చేసి చాలా టేస్టీగా అయిందండి నిజంగా బిర్యానీ టేస్టే ఉంది ఒకసారి ఎలా చేశానో చూసేయండి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ముందుగా తేజ్ పత్తా అంటాం కదా బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి అలాగే రెండు స్టార్ ప్లౌస్ ఒకటి బ్లాక్ కాడము రెండు ఇంచులు దాల్చిన చెక్క జాపత్రి కొంచెం నాలుగు ఇలాచీలు అలాగే స్టోన్ ఫ్లవర్ ఉంటారు కదా అది స్టోన్ ఫ్లవర్ తర్వాత ఇలాచీ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అప్పుడే మనకి మంచి బిర్యానీ టేస్ట్ వస్తుందనమాట మీరు కావాలనుకుంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పెరుగు యాడ్ చేయలేదు మొత్తం టమాటో రైస్ అంటే టమాటోస్తోనే చేశాను అనమాట చాలా టేస్టీగా అయింది సేమ్ లాగే అయింది సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటోస్ యాడ్ చేస్తున్నాను టమాటోస్ కూడా మంచిగా ఆయిల్లో కుక్ అయిన తర్వాతే మనం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనం బిర్యానీలో ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలన్నమాట నేనైతే ఎక్కువగానే తీసుకున్నాను యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి సో ఇది కూడా కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి నేనైతే గరం మసాలా యాడ్ చేయలేదు కొంచెం పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోండి ఎండాకాలం కదా ముందే ఎక్కువ వేడి అవుతుంది నేను ఆల్రెడీ అన్నీ వేసాను కాబట్టి ఆ ఫ్లేవర్ సరిపోతుంది మనకి కుక్ అవుతుంది కదా ఇప్పుడు మనం అంటే ప్రెజ ప్రెజర్ కుక్కర్లో వేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి సో ఇది హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ నేను అంటే నానబెట్టుకున్నాను సో అవి వేసేసుకుంటున్నాను ఒకసారి మెల్లిగా కలిపేసుకోవాలి ఎక్కువ కలపకూడదండి విరిగిపోతుంది రైస్ సో కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని ఇంకోసారి కలిపేసుకోండి నేనైతే ఫుల్గా పోస్తున్నానండి వాటర్ ఎందుకంటే దీని కరెక్ట్గా సెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడైనా ఈ రై ఈ సారీ ఈ ప్రెషర్ కుక్కర్లోనే చేస్తానన్నమాట పెద్దదైతే ఇంకా పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఎప్పుడైనా ఇద్దరికి కదా ఇందులోనే చేస్తాను ఓన్లీ వన్ టైంకి కదా ఇప్పుడు వాటర్ వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి టేస్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడే మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసేసుకోండి సాల్ట్ సో ఇలా మిక్స్ చేసేసుకొని మెల్లిగా మూత పెట్టేసి దీన్ని కుక్ చేసుకోవాలి ఈజీగా మనకి త్రీ విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి కుక్ అయిపోతుంది పర్ఫెక్ట్గా సో ఇప్పుడు ఆల్రెడీ విజిల్స్ వచ్చేసాయి అంటే గ్యాస్ కూడా రిమూవ్ చేసేసి లిడ్ ఓపెన్ చేశాను చూసారా ఇంత ఫుల్ అయిపోయింది అనమాట రైస్ అయితే చాలా బాగా అంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది నేను ఇది అంటే రైస్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను మళ్ళీ పైన వరకు అయింది కదా అందుకని ఈ బౌల్లో వేసేస్తే బాగుంటుందని తీసేసాను అనమాట వరకు కొంచెం కూల్ అవుతే కూడా బాగుంటుంది మరి ఎండాకాలం వేడివేడిగా తినలేం కదా అందుకని నేను దీంట్లో వేసేసాను సో అంతే అండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట మామూలుగా మోహన్కి టమాటో రైస్ అంటే ఇష్టం ఉండదు అంటే ఇన్స్టెంట్గా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అవి తీసుకొచ్చి చేస్తే మోహన్కి అస్సలు ఇష్టం ఉండదు ఇదైతే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది చాలా అంటే చాలా టేస్ట్గా అయింది ఈసారి టూ టైమ్స్ అంటే ఆఫ్టర్నూన్ కూడా కొంచెం మిగిలితే ఆఫ్టర్నూన్ కూడా తిన్నాడనమాట నేను రైస్ చేస్తాను వైట్ రైస్ అంటే వద్దు అదే తింటాను నచ్చిందని చెప్పాడు చాలా బాగుందంట నిజంగానే చాలా టేస్ట్గా ఉంది సేమ్ బిర్యానీ టేస్ట్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే మనకి మామూలుగా మేమైతే థర్స్డే ఫ్రైడే అలా తినమనమాట నాన్ వెజ్ నేనైతే తినను మోహన్ తినను అనమాట ఎప్పుడైనా నా ఏంటి చికెన్ బిర్యానీ అలా చేయాలి అనిపించినప్పుడు తినాలి అనిపించినప్పుడు ఇలా మనం బిర్యానీ ఇలా టమాటో రైస్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు నిజంగానే చాలా మంచి టేస్ట్ వస్తుందండి మీకు కూడా నచ్చుతుంది ఇందులో జస్ట్ చికెన్ కర్డ్ అంతే తక్కువైందనమాట మిగితే మనం మొత్తం వేస్తాము చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ వీడియో కానీ ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్